హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిలయ్య వంటలు ఈరోజు సిరిలయ్య వంటల్లో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూద్దాం అదే ఉల్లికాడల పకోడీ ఈ ఉల్లికాడలతో చేసుకునే పకోడీ చాలా బాగుంటుంది ఉల్లికాడల పకోడీ కోసం నేను ఇక్కడ లేతగా ఉండే చిన్న సైజు ఉల్లికాడల కట్ట ఒకటి తీసుకున్నాను ఈ ఉల్లికాడల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఈ సైజులో కట్ చేసుకున్నాను మీరు ఇంతకంటే ఇంకా చిన్నవిగా కావాలనుకుంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ పకోడీ కోసం పిండిని కలుపుకునేందుకు ఒక గిన్నె తీసుకొని అందులో త్రీ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ బియ్య పిండి కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకునేక ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకునేక ఉల్లికాడలకి పిండి బాగా పట్టేలా కలపాలి పిండి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకునేక ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని పకోడీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి పిండిలో వాటర్ మరీ ఎక్కువగా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని మనం గట్టి పకోడి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూసారా నేను ఇక్కడ కలిపి పెట్టుకున్నాను ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పకోడి వేయించుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పకోడీలుగా వేసుకోవాలి మీరు పిండిని కలుపుకునేటప్పుడు తక్కువగా వాటర్ వేసుకొని కలుపుకుంటే పకోడీ బాగా వస్తుంది చూసారా ఈ విధంగా పిండి అంతటినీ కూడా పకోడీలుగా వేసుకోవాలి ఇలా అంతటినీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకునేక ఈ పకోడి అంతటిని ఒకసారి బాగా కలుపుకొని అన్ని వైపులా వేయించాలి ఉల్లి తొందరగానే వేగిపోతాయి ఈ పకోడీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులో కలుపుతూ వేయించాలి పకోడీ వేగడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ పాటు వేయించుకుంటే పకోడి ఇక్కడ బాగా వేగిపోయింది చూసారా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరంగా ఉండే ఉల్లికాడల పకోడి రెడీ అయిపోయింది ఇలా వేయించుకునేక దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు అంతవరకు బాయ్